హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెరుగుపప్పు సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. హెల్దీగా చేసుకుందాం. మనం ముందుగా ఆనపకాయలను ఏ విధంగా వలిచి బాగా ఒక గిన్నెలో వేసుకొని అందులో నీళ్లు పోసుకొని మనం బాగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా నానిన తర్వాత మనం ఇవి గింజలన్నీ మనం బాగా పొట్టు తీసుకొని పెరుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది గింజలు నానేయడానికి పెరికేదానికి టైం పడుతుంది మనకి, తర్వాత చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా నీట్గా మనం చేసుకుంటే బాగుంటుంది సాంబారు, పెరుగుపప్పు సాంబారు. అయితే బాగా ఊరిండాయి. ఇప్పుడు మా పాప, బాబు, మా ఇంటి ఆయన అంతా సరే పెరుగుతున్నారు. పెరుగుతుందే చాలా కష్టంగా ఉంటుంది, తొందరగా అయితే ఈజీగా ఉంటుంది. ఇవి ఇవన్నీ మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత అదైతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరుగుతున్నారు. మనం వీటికి కావలసిన మసాలా ఐటమ్స్ మనం సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగుపప్పు అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కావాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఏ తరకారీ కావాలో అది వేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఉల్లిగడ్డలు, వంకాయలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి, నువ్వులు, తర్వాత బాదామి బాగా నానబెట్టుకోవాలి. బాదామి, గోడంబి, ఇంకా ఉప్పు, గరం మసాలా, ధనియాపొడి, మిరియాల పౌడర్, ఇది జీలకర్ర పౌడర్, కారం పొడి అన్నీ తీసుకుంటే బాగుంటుంది. దీనికి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ ఇందులో మనం వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 టమాటా తీసుకున్నాను నేను, ఇది కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెంగా వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. కొంచెం పుదీనా, కొంచెం కరేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకుంటే బాగా మసాలాకంతా పడుతుంది.
కొద్దిగా పెరుగుపప్పు కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇది బాదం పప్పు బాగా నానబెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుంటే మనకి సాంబార్ టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అందులోనే. ఈ మసాలా అన్నీ బాగా ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు వేరే ఒక పాత్ర పెట్టి మనం అదే స్టవ్ మీద అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీరా సాసులు వేసుకొని మనం కరివేపాకు అంతా వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆలుగడ్డ వంకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే. కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మనం వెతికిన వెతక పప్పు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యే లోపల మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలపెట్టి మూత పెట్టుకోవాలి. నూనె బాగా ఫ్రై చేస్తే ఇప్పుడు బాగా ఉంటుంది, ఇది ఉడుకుతుంది బాగా. మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఇప్పుడు ముందుగా కొబ్బరిని పౌడర్ పేస్ట్గా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోనే మనం ఆ కొబ్బరిలోనే వేయించి పెట్టుకున్న కారం కూడా వేసి మసాలా ఐటమ్స్ అన్ని వేసి మనం ఇది కూడా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కొంచెం వేసుకోవాలి. వేగుతున్న పప్పులోకి వేసుకొని కలబెట్టేసి ఒకసారి మనం రుబ్బు పెట్టుకున్న మసాలాను ఇందులోకి వేసి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలి. ఈ కారం అంతా దీంట్లో పోసేసి బాగా కలబెట్టుకొని వేస్తే మనం తగినంత వాటర్ మనకి ఎంత కావాలంటే వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఈ సాంబార్ వచ్చేసి మనం చపాతి సంగటి ఏదైనా సరే ఇడ్లీ దోశ అన్నిటికీ సూట్ అవుతుంది ఈ సాంబార్. మనకి పెరుగుపప్పు సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగుపప్పు మనం ఎక్కువగా ఉడుకు పెట్టకూడదు, నున్నగా అయిపోకూడదు. మంచి మధ్య మధ్యలో పోస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకొని మనం అలాగా నెయ్యి కూడా అందులో ఒక రెండు స్పూన్లు వేసుకొని మనం బాగా మూత పెట్టేసి ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకుంటే మనకి సరిపోతుంది. మీడియం మంట పైన ఉడికితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్.
ఇప్పుడైతే బాగా ఉడికింది సాంబార్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చేసి తినండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ అయితే. పెరుగుపప్పు సాంబార్ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలా చూసి చేసుకోండి ఫ్రెండ్స్.